అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవిత చిత్రం రచయిత మల్లాది రవిశంకర్ గారు ఇక కథలోకి వెళితే సమయం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది పాతిక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నగరంలో అడుగు పెట్టాను పాతిక సంవత్సరాలలో నగరం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది రెండు రోజుల నుండి తిండి లేకపోవటంతో కళ్ళు తిరుగుతున్నాయి దిక్కు తెన్ను తెలియనట్టు కాళ్ళు నడిపించిన వైపు నడుస్తున్నాను అలా నడుస్తుంటే రోడ్డు పక్కన ఒక గుడి కనిపించింది ఆ గుడి మెట్ల కింద పెట్టిన నల్ల బోర్డు మీద తెల్లని అక్షరాలతో నిత్యాన్నదానానికి అందరూ ఆహ్వానితులు అని రాసి ఉంది మెల్లగా మెట్లెక్కి గుడిలోకి అడుగు పెట్టాను నాలాంటి ఎందరో అన్నార్థులు పంక్తి భోజనానికి కూర్చున్నారు క్రమబద్ధంగా అందరినీ కూర్చోబెట్టి విస్తర్లలో భోజనం వడ్డిస్తున్నారు వెళ్ళి ఓ ఖాళీ విస్తరి ముందు కూర్చున్నాను వడ్డన పూర్తయింది ఒక భక్తుడు ముందుకొచ్చి పాతిక సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమం నిరాటంకంగా సాగిపోతోంది పాతికేళ్ల క్రితం జ్ఞాన సముపార్జనకి హిమాలయాలకి వెళ్ళిన మన బాబా తిరిగి రాలేదు ఆయన వెడుతూ మాపై ఉంచిన గురుతర బాధ్యతని మనసా వాచా నెరవేరుస్తున్నాం వారి కోసం మా కళ్ళు చెకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాయి ఆ తిరుచరణాలని తాకాలని మనసు వివిల్లూరుతోంది ఆ సుదినం ఎప్పటికొస్తుందో ఆయన ఆదేశాల మేరకు జరిగే ఈ అన్న సంతర్పణలో పాల్గొంటున్న మీరంతా కడుపారా భోజనం చేయండి అన్నాన్ని పారవేయొద్దు అది పరబ్రహ్మస్వరూపం భోజనకాలే హరినామస్మరణ గోవిందా గోవిందా అని చెప్పి అందరినీ భోజనం ప్రారంభించమన్నారు ఆకలికి కళ్ళు తిరిగినట్టుండడంతో ఆయన మాటలు నా బుర్రకెక్కలేదు అన్నదే తడువుగా భోజనం చేయటం మొదలుపెట్టాను రుచికరమైన భోజనం అమృతతుల్యంగా అనిపించింది భోజనం చేస్తున్న నా దృష్టి గుడిలో ఫోటో వైపుకే మళ్ళింది గుడి లోపల ఎవరో బాబా నిలువెత్తు ఫోటో దాని పక్కన ఎవరో చేతితో కాన్వాస్ మీద చిత్రించిన సాయిబాబా చిత్రం తింటున్న చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి ఇంకా అన్నం అంతగా సహించలేదు మనసు పొరల్లో ఎన్నెన్నో జ్ఞాపకాలు భోజనం ఎలాగో ముగించి చేతులు కడుక్కున్నాను అప్రయత్నంగా సాయిబాబా ఫోటోకి వీళ్ళు కొలుస్తున్న బాబా ఫోటోకి చేతులు జోడించాను మెల్లగా మెట్లు దిగి రోడ్డు మీదికొచ్చాను మనసు గతంలోకి పరుగుపెట్టింది రైలు దిగి గంటసేపైనా గుండె దడదడలాడుతూనే ఉంది కళ్ళ ముందు ఇంకా కర్రలు లాంతర్లు పట్టుకొని వెంబడిస్తున్న ఊరి జనం కనిపిస్తున్నారు క్రూరమైన కళ్ళతో దొరికితే గొడ్డును బాదినట్టు బాధి పాముని ప్రాణం పోయేదాకా కొట్టి చంపినట్టు కొట్టాలనే కసి వారి కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది తను చేసిన తప్పేమిటో వాళ్ళెందుకు తనని వెంటాడుతున్నారో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే తను ఒక చిత్రకారుడు వేసిన ప్రతి చిత్రంలోనూ జీవకల ఉట్టిపడేటట్టు గీయటం తనకి దేవుడిచ్చిన వరం తన వాళ్ళంటూ ఎవరూ లేని తనకు ఈ కళే ఊపిరిగా తోస్తుంది కుంచని వడపుగా పట్టిన వ్రేళ్ళు చూసిన రూపంలో చైతన్యాన్ని తెచ్చిపెడతాయి ఆరోజు సర్పంచ్ గారి అమ్మాయి అడిగింది అన్నా నా బొమ్మ వేస్తావా అమెరికాలో ఉన్న బావకి స్కాన్ చేయించి పంపిస్తాను అంటూ ఈ పిల్ల ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా బావ మీదే మనసు పారేసుకుంది అన్నా అన్న ఆమె పిలుపు ఆమె కోరికని కాదనలేనట్టు చేసింది ఆమె కోరిక మేరకు ఊరి చివర రైలు కట్ట దాటి జలపాతాల దగ్గరికి చేరుకున్నాం లోతు నీళ్ళలోకి దిగి కళ్ళ మీద చేతులు పెట్టుకొని చిత్రం కోసం పెట్టింది ఆమె బొమ్మ గీయటం మొదలుపెట్టాను ఈ వార్త ఎవరు ఎలా మోసుకెళ్ళి సర్పంచి గారికి చెప్పారో తెలియదు దాని పర్యవసానం కర్రలతో కత్తులతో దాడికొస్తున్న ఊరి జనం దూరంలో ఉండగానే వారిని వారి ఆవేశాన్ని గుర్తించాను ఆపద ముంచుకొస్తోందని మనసు హెచ్చరించింది కుంచలని రంగులని భుజానికి తగిలించుకున్న సంచిలో పెట్టుకొని రైలు కట్టవైపుగా పరిగెత్తసాగాను ముందు నేను వెనక మేక మీద కురికే పులుల్లాగా ఊరిజనం నా అదృష్టం బాగున్నట్లుంది నగరం వెళ్ళే రైలు నా కోసం ఆగినట్టుగా ఆగింది పరిగెత్తుకొని రైలు ఎక్కేశాను నేను ఎక్కినదే తడవుగా రైలు బయలుదేరి వేగం పుంజుకుంది దూరంగా ఊరిజనం కనిపిస్తూ కాసేపటికి అదృశ్యమయ్యారు తెల్లవార్లు కంటిమీద కునుకులేదు ఏ ఆపద ఎటువైపు నుండి వస్తుందోనని ఒకటే కంగారు తెల తెలవారుతుండగా రైలు నగరం చేరుకుంది రైలు దిగి బయటకు దారి తీశాను కొంత దూరం నడిచిన తర్వాత పేవుమెంట్కి ఒక మూల విశాలమైన వేప చెట్టు కనిపించింది వెళ్ళి దాన్ని కానుకొని కూర్చున్నాను ఎందుకో కూర్చున్న కాసేపటికి సాయిబాబా చిత్రం గీయాలనే కోరిక కలిగింది వెంటనే కాన్వాసు కుంచెలు తీసి నా కళ్ళ ముందు కదలాడే ఆ కరుణామూర్తి సజీవ చిత్రాన్ని చిత్రించటం మొదలుపెట్టాను చిత్రం గీయటం ముగించి నుదుటన పట్టిన చెమట విదిలించి రోడ్డు వైపు చూశాను ఒక యువకుడు పాదరక్షలిప్పి నేను వేసిన బాబా చిత్రానికి దన్నం పెడుతున్నాడు అతని చేతుల్లో ఫైలు చూస్తే బహుశా నిరుద్యోగి అనిపించింది ఎందుకో నా నోటి నుంచి అనుకోకుండా నీకు తప్పక ఈరోజు ఉద్యోగం దొరుకుతుంది ధైర్యంగా వెళ్ళిరా అన్నాను అతను సంతోషంగా జేబులో నుంచి వంద రూపాయల కాగితం తీసి బాబా చిత్రం ముందుంచి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి ఓ కానీ పాతికేళ్ల పిల్ల వచ్చింది ఆమె కూడా నా చిత్రం ముందు ఆగి బాబాకి మొక్కింది మరలా నా నోటి నుండే ఈరోజు నీకు జరిగే పెళ్లి చూపులు నీకు యోగ్యమైనవి తప్పకుండా సంబంధం కుదురుతుంది నిశ్చింతగా వెళ్ళమ్మా అని చెప్పాను ఆమె ఆనందంగా నా వైపు చూసి బాబా చిత్రపటం ముందు వంద రూపాయలు ఉంచి వెళ్ళింది ఆ రోజు దాదాపు పది మంది వచ్చి బాబాకి మృక్కారు అందరికీ బాబా పలికించినట్టే ఏదో చెప్పసాగాను సాయంత్రానికి వెయ్యి రూపాయలు పోగయ్యాయి నగరంలో నా మొదటి రోజు సంపాదన పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఒక్కసారిగా చూడనంత ధనం పడమటికి కృంగబోతున్న సూర్యకిరణం నా సజీవ చిత్రంపై పడుతోంది చీకటి వెలుగుల సంజయ చీకట్లు బాబా చిత్రంపై దోబూచులాడుతున్నాయి దగ్గరలో దుకాణం నుండి ఒక కొవ్వొత్తి తెచ్చి బాబా ముందు వెలిగించాను సమయం ఎనిమిది దాటుతోంది వేప చెట్టుకి ఆనుకొని అలసటగా కళ్ళు మూసుకున్నాను క్రితం రాత్రంతా నిద్ర లేకపోవటంతో కళ్ళు మండుతున్నాయి అయ్యా అయ్యా అన్న పిలుపునకు కళ్ళు విప్పాను నా కాళ్ళ దగ్గర ఉదయం వచ్చిన కుర్రాడు మోకరిల్లాడు మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది నెలకి పాతికి వేల జీతం నా మొదటి నెల జీతం బాబాకే అర్పిస్తాను అమ్మతోడు అంటున్నాడు అతను అతను ఇంకేదో మాట్లాడుతూ ఉండగానే ప్రొద్దున బాబాకి మ్రొక్కిన పెళ్లి కూతురు తల్లిదండ్రులతో వచ్చింది బాబా మీ నోటి మాటల చలవ వల్ల పిల్లకి పెళ్లి కుదిరింది చంద్రునికో నూలు పోగన్నట్టు మా సంతోషం అంటూ తాంబూలంలో డబ్బులు పెట్టి నా చేతిలో పెట్టారు వాళ్ళిద్దరూ అక్కడ ఉండగానే ఇంకొకడు వచ్చాడు మీ దయ వల్ల ఎంతకాలంగానో వసూలు కాని మొండి బాకి వడ్డీతో సహా చేతి కందింది నా సంతోషం స్వీకరించండి అంటూ నా చేతిలో డబ్బుల కట్ట పెట్టాడు నిన్న ఈ సమయానికి ముందు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకటం కోసం పారిపోయిన నేను తిండి దొరకని రోజు వీధి కులాయి నీళ్ళతో కడుపు నింపుకున్న నేను ఈరోజు ఈ కొద్ది గంటలలోనే వేలు సంపాదించాను ఇది నా చిత్రకళకి జనం కట్టిన విలువ లేక బాబా మహిమా నిన్నటిదాకా బండరాయిలా బ్రతికిన నాకు ఒక్కరోజులోనే ఇంత గుర్తింపా రోజు వచ్చిన నడిమంత్రపు సిరితో నలుగురు అన్నార్థులకి అన్నదానం చేశాను మనసు అపరిమితానందం పొందింది నీడనిచ్చిన వేప చెట్టు కిందే నడుం వాల్చాను నగరంలోని వాహనాల మ్రోత ఇంకా పూర్తిగా సర్దుమనగలేదు ఆకాశంలో తారల్ని చూస్తూ ఎప్పుడు నిద్ర కొరిగానో తెలీదు తెల్లవారింది దూరంగా ఉన్న వీధి కుళాయి క్రింద స్నాధికాలు ముగించుకొని వస్తుంటే నా కోసం ఎదురు చూస్తున్న చిన్న గుంపు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన మాటల్లో సత్యం ఉందంట నిన్న మా ఫ్రెండుకి ఉద్యోగం వస్తుందని ఈయన చెప్పిన వెంటనే వాడికి మంచి ఉద్యోగం వచ్చింది రెండేళ్ల నుండి పెళ్ళి కానీ అమ్మాయికి పెళ్ళి కుదిరింది రెండు సంవత్సరాల నుండి చిల్ల కానీకి విలువ చెయ్యని వాడి తెలివిని నిన్న గుర్తించి పాతిక వేల ఉద్యోగం దొరికింది అని ఒకళ్ళు చెబుతుంటే మా పక్కన అమ్మాయికి కుజతోషం నాలుగు సంవత్సరాలుగా ఒక్క సంబంధం కూడా కుదరని ఆ పిల్లకి ఈ బాబా నీకు పెళ్ళి కుదురుతుంది మంచి సంబంధం వస్తుంది అన్నాడు అంతే గుర్రం మీద రాజకుమారుడు వరకన్యని వెతుక్కుంటూ వచ్చినట్టు బంగారం లాంటి సంబంధం కుదిరింది ఇలా అందరి నోట తలో ఒక కథ బాబా అంటూ తనకి మృక్కుతున్నారు ఒక్కరోజులోనే తనని బాబా బాబాను చేసేశారు జనం నిన్నటి సంఘటనలతో ప్రజల్లో తన పట్ల తన మాటల పట్ల నమ్మకాన్ని కలిగించాయి నా కళ్ళ ముందు కనిపిస్తోంది తండోపతండాలుగా జన సందోహం కొందరికి సమస్యలు కొందరికి కోరికలు కొందరికి సందేహాలు మరికొందరికి అత్యాశలు తను వాళ్ళందరిలాంటి మామూలు మనిషే ఏ మహిమలు లేని ఒక మామూలు మనిషి మాత్రమే నిన్న వాళ్ళ సమస్యలు గుర్తించి ఏదో మంచి ముక్క చెప్పటం కేవలం యాదృచ్ఛికమే ఈ సంగతి వాళ్లకు చెబితే నమ్మరు నిరుత్సాహపడతారు ఇంకా ఇంకా డబ్బు కురిపిస్తారు అందుకే నేను ఎంచుకున్న మార్గం మౌనం రోజుకి ఏ ఒక్కరికో ఇద్దరికో తప్పించి ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు మనసులో అనుకునేవాడిని వాళ్ళకే మంచి చేయగలిగితే ముందు నాకే మంచి చేసుకునేవాడిని కదా వాళ్ళ మూఢనమ్మకం చాలా సందర్భాల్లో సంతోషంగా ఉండేది నాకు వాళ్ళ నమ్మకం నాకు ఒక వినోదంగా ఉండేది కొందరిని ప్రేమగా తాకేవాడిని కొందరి వంక చిరునవ్వుతో చూసేవాడిని భక్తులు దానికే పొంగిపోయేవారు శ్రీచరణాలంటూ పాదపూజలు చేసేవారు మనసులో అంతర్మతనం మొదలైంది కొంతకాలం తర్వాత తానెవరు తనని బాబా అని కొలుస్తున్నారు కాషాయం కట్టబెట్టారు కనక వర్షం కురిపిస్తున్నారు తను ఉంటున్న వేప చెట్టు కింద ఒక చిన్న గుడి వెలిసింది తన దర్శనానికి తండోపతండాలుగా ప్రజలు ప్రతిక్షణం మనసుకి తప్పక చేయాల్సిన ప్రవర్తనకి మధ్య అంతర్మతనం ఎన్నో సందర్భాలలో అనిపించింది ప్రజలకి నిజం చెప్పేయాలని కానీ ఆ అవకాశమే ఇవ్వలేదు వీళ్ళు తను కూర్చునే పేవ్మెంట్ ఎదురుగా కొత్త సినిమా పోస్టర్ అంటించారు మహేష్ బాబు నయనతారల కొత్త సినిమా మనసు ఎలాగైనా సినిమా చూడాలని పీకుతోంది నగరం సద్దుమణిగాక రెండో ఆటకి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళాలనుకున్నాను సినిమా సమయం అవుతుండగా మామూలు బట్టలతో సినిమా హాల్ చేరుకున్నాను అలవాటు కొద్దీ నేల టికెట్ క్యూ వైపు వెడుతుంటే ఎవరో గుర్తుపట్టనే పట్టేశారు జనంలో కలకలం థియేటర్ యాజమాన్యం అప్పటికప్పుడే పూర్ణకుంభంతో స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు మీ చరణాలతో మా థియేటర్ పావనమైంది మా మీద మీ కటాక్ష వీక్షణాలతో మమ్మల్ని ఆశీర్వదించటానికి ఇంత దూరం వచ్చిన మీకు నమస్సుమాంజలులు అన్నారు చిల్లర మనసు అనుకుంది మహేష్ బాబు సినిమా చూడాలని వచ్చినా చూడనివ్వటం లేదు వాడు స్క్రీన్ మీద కనిపించగానే గట్టిగా అనుకున్నానని థియేటర్ యజమాని కారులో తీసుకొచ్చి నా గుడి దగ్గర దింపి ఆ రోజు కలెక్షన్ అంతా నా పాదాల చెంత భక్తిగా పెట్టాడు అది చాలనట్టు మర్నాటి నుండి అన్ని వాల్పోస్టర్ల మీద బాబా ఆశీస్సులతో అని నా ఫోటోనే వేయించాడు దాని పర్యవసానం జనం విరగబడి సినిమా చూస్తున్నారు తనని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు తను మాత్రం ఏం చేస్తున్నాడు జనాల భక్తి అనే బలహీనతతో పబ్బం గడుపుతున్నాడు వాళ్ళ ఆశ అనే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని వారిని మోసం చేస్తున్నాడు ఆత్మ విమర్శ చేసుకోవటం మొదలు పెట్టాను అమ్మ అయ్యాలేని అనాథ బ్రతుకు ఇంతటి మనస్తాపాన్ని ఇవ్వలేదు బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న రోజు ఇంతటి బాధ కలగలేదు బ్రతకాలని వెంటాడే జనం నుండి గుండెల్లో ప్రాణాలు పెట్టుకొని పారిపోయిన నాడు ఇంతటి వ్యత కలగలేదు ఈరోజు ప్రజలని మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నాననే నిజం కొండంత బాధ కలిగిస్తోంది తను తినే ప్రతి అన్నం మెతకు అంకుశంలాగా అనిపిస్తోంది తను ఈరోజు ఆరగిస్తున్న పంచభక్ష్య పరమాన్నాల కన్నా గతంలో ఆకలితో తాగిన కుళాయి నీళ్ళే మధురంగా అనిపిస్తున్నాయి మనసు గతం వైపు అలాంటి జీవితం వైపే లాగుతోంది ప్రజలు ఇంతకాలం తనకి కట్టబెట్టిన లక్షల రూపాయల నమ్మకాన్ని మూటలు కట్టి రాత్రికి రాత్రే ఈ నగరం వదిలి పారిపోవాలా అలా చేస్తే జీవితాంతం డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనసు ఆ పని చెయ్యటానికి ఎంతమాత్రం అంగీకరించలేదు తన భవిష్యత్ ఆలోచన మెల్లగా రూపుదిద్దుకుంది మర్నాడు భక్తులను ఉద్దేశించి ఒక సందేశమిచ్చాను భక్తులారా ఈ మధ్యకాలంలో నా మనస్సు ఎందుకో చాలా అల్లకల్లోలంగా ఉంటోంది మాది మరింత జ్ఞానాన్వేషణ కోసం ఉవిల్లూరుతోంది మహాత్ముల సాంగత్యం పుణ్యక్షేత్ర దర్శనం చెయ్యాలని అందుకే తలపెట్టాను హిమాలయాల్లో నివసించే ఋషులతో కలిసి నా జ్ఞానాన్వేషణ కొనసాగిస్తాను నా జ్ఞాన యజ్ఞం ముగిసిందనిపించిన నాడు మరలా మీ దగ్గరకు వస్తాను అంతవరకు మనం ఇప్పుడు సాగిస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగాలి ఆకలితో ఈ గుడిమెట్లెక్కిన ప్రతి అన్నార్థునికి కడుపార అన్నం పెట్టాలి మీరు నాకు ప్రేమతో ఇచ్చిన ప్రతి పైసా ఇక్కడే మీకే వదిలి ఆ డబ్బులతో ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించాలి రేపే నేను ఇక్కడి నుండి బయలుదేరుతున్నాను అని నా సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించాను బాబా మీతో మేము వస్తాము అన్నాయి కొన్ని కంఠాలు బాబా నీ భక్తులను ఇలా అంధకారంలో వదిలి వెళ్ళిపోతావా అన్నాయి మరికొన్ని కంఠాలు సాయంత్రం అయ్యేసరికి గుడి జనసందోహంతో నిండిపోయింది బాబా మళ్ళీ ఎప్పుడు వస్తారో అని ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు రాత్రంతా అలాగే సాగింది తూర్పున తెల్లవారింది నేను ఇంతకాలం సంపాదించిన ధనం కొందరు భక్తులకు అప్పగించా సేవా కార్యక్రమాలు ఇప్పటిలాగానే కొనసాగాలని వారిని ఆదేశించా నేను ఈ నగరం వచ్చిన రోజు వేసుకున్న బట్టలు భుజాన తగిలించుకున్న సంచి మాత్రమే తీసుకున్నాను జేబులో చెల్లి గవ్వ కూడా పెట్టుకోలేదు జేబులు ఖాళీగా ఉన్నా మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంది అలాగే భక్త సందోహాన్ని దాటుకుంటూ ఒంటరిగా జనారణ్యంలోకి అడుగుపెట్టాను గతంలో నుంచి మళ్ళీ వాస్తవంలోకి వచ్చాను బాబాగా అవతారం చాలించి జనారణ్యంలోకి వెళ్ళిన నేను ఇంతకాలం మనసుకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతికేశాను గతించిన ఈ పాతికేళ్లలో నేను సంపాదించిన సంపాదనం లేదు అలాగే పోగొట్టుకున్నదేమీ కూడా లేదు మళ్ళీ కుంచ తాకలేదు ఎవ్వరికీ భవిష్యవాణి చెప్పలేదు పెళ్లి చేసుకోలేదు అలా అని బ్రహ్మచారిగానూ బ్రతకలేదు ఇంతకాలం తర్వాత మళ్ళీ తలవని తలంపుగా ఆ రోజు నా చుట్టూ అల్లుకున్న గుడిలోకే ఆకలితో అడుగుపెట్టాను అదృష్టవశాత్తు నన్నెవరూ గుర్తించలేదు ఇప్పుడు నా ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి మళ్ళీ బాబా అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ గుడిలోకి అడుగు పెట్టాలా లేక అక్కడ జరుగుతున్న మంచి పనుల్లో తలదూర్చకుండా నా దారిన నేను వెళ్ళిపోవాలా భక్తులు మళ్ళీ బాబా వస్తారని ఎదురు చూస్తున్నారు ఆకలిగొన్న ఎందరో నాలాంటి అన్నార్థులకి ఆధారంగా పెడుతున్నారు సేవా కార్యక్రమాలు చక్కగా సాగుతున్నాయి ఇంతకు మించి నాలాంటి సామాన్యునికి ఏం కావాలి వాళ్ళ గుండెల్లో నా మీద నా మహిమల మీద ఎనలేని నమ్మకం ఆ స్థాయికి నేనెప్పటికీ ఎదగలేను కడుపులో బాగా ఆకలి వేసి ఎక్కడా పిడికెడు అన్నం కూడా దొరకని నాడు కుళాయి నీళ్ళతో కడుపు నింపుకుంటూ నా గుడిలో జరిగే నిత్యాన్నదార కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటే నిండిపోదా ఖాళీ కడుపు ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు గుడి దాటి ముందుకు మున్ముందుకు నేను ఎంచుకున్న స్వేచ్ఛా జీవనం వైపుగా సాగిపోయాను ఇంతటితో కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుతాం అంతవరకు సెలవు నమస్తే